వేములవాడ పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలల గురుకుల పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని DMHO వసంతరావు సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు విద్యార్థులకు రక్త మూత్ర పరీక్షలతో పాటు పలు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి అవసరమున్న మందులను పంపించేశారు. DMHO వసంతరావు మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రభావం అధికంగా ఉండడంతో జిల్లాలోని పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యార్థులు అధిక శాతం చర్మ వ్యాధులు ఉన్నాయని, వారికి సంబంధించి త్వరలోనే డెర్మటాలజిస్ట్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ENT సమస్యలు ఉన్న విద్యార్థులను జిల్లా ఆసుపత్రికి పంపిస్తున్నామని తెలిపారు. అనంతరం పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, పాఠశాలలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన వైద్యులకు DMHOకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, వర్షాకాలంలో సీజనల్ డిస్ ఎక్కువ అని చెప్పేసి పిల్లలు కొంచెం చిక్కెట్ ఎక్కువ, మనం ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఉంటుంది. ఏం చేసామంటే మేము రిక్వెస్ట్ పెట్టాము వారికి, గేమ్స్ వాళ్ళకి, వాళ్ళు కూడా వాళ్ళ గ్రూప్లో భాగంగా ఈరోజు క్యాంప్కి వచ్చారు. అందరు పిల్లలు స్క్రీనింగ్ చేస్తున్నారు, అవసరాలకి ఏ టెస్ట్లో టెస్ట్ చేస్తున్నారు. అవసరమైతే హాస్పిటల్లో సంక్షేమం గెయిన్ చేయడానికి, గెయిన్ అవ్వడానికి సజెస్ చేస్తున్నారు, అడ్మిట్ కావడానికి మళ్ళీ క్యాంప్ పెట్టేసి స్పెషల్ క్యాంప్ ENT స్పెషల్ పంపిస్తూ ఉన్నారు. తర్వాత స్కిన్ డెర్మటాలజీ పంపిస్తామని చెప్పారు. అందరికీ పిల్లలకి మాత్రం అవసరమైన ఎక్కువ టెస్ట్ చేస్తున్నారు, ఇంకే అవసరం టెస్ట్ అని చేస్తున్నారు, అది కోఆపరేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. గత వసంత DMHO రాజేంద్ర, ఈరోజు మా రాజేంద్ర సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు, సందీప్ కుమార్ ఆఫీసర్ ఉన్నారు, వేములవాడ రెసిడెన్షియల్ స్కూల్ బోయినపల్లి వేములవాడ, ఇక్కడ స్కూల్లో పిల్లలందరికీ టోటల్గా ఫీవర్ సర్వే అయితేనే ఆల్ స్క్రీనింగ్ కార్డియాక్ స్క్రీనింగ్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ టోటల్ డిసీజ్ అన్ని చూడటం జరుగుతుంది. దీన్ని ఇప్పటివరకైతే మాకు ఒక 10-12 కేసులు ENT కేసులు డబ్బులు అయ్యాయి. 100 మంది వరకు, 80-100 మెంబర్స్ వరకు పిల్లలకి స్కిన్ డిసీజ్ కూడా ఉన్నాయి. ఒకటైతే మండే జనసాంఘిక క్యాంప్ ఇక్కడ ఇంకో నార్మల్ చేస్తున్నాం. దీనికి మా RPS వేములవాడ 1 & 2 టీమ్స్, వేములవాడ వేములవాడ అండ్ విలాసాగర్ మెడికల్ సెంటర్ ప్లస్ మా పెళ్ళి రైస్టెంట్ పెళ్ళి కిరణ్ గారు అందరూ. సో ఈ ఇట్లాంటి స్క్రీనింగ్స్ ఏవైతే పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయో అన్నింటిలో కూడా మేము తదుపరి 1 or 2 డేస్ అన్నీ స్క్రీనింగ్ చేసుకుంటూ అప్పుడు వేరే పడి వరకు మేము చేస్తున్నాం. Thank you.